ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నటువంటి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్య సాధనలో భాగంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణంలో భాగంగా ఈ భూమండలం అంతా ధ్యానం, జ్ఞానం, శాకాహారం, పిరమిడ్ శక్తిని అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్న ఈ యూట్యూబ్ ఛానల్ వేణు పిరమిడ్ మాస్టర్. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ ఛానల్లో నా ద్వారా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి అంశాలను చక్కగా విని వాటిని అందరికీ చేరవేయండి. అందరూ ఆనందంగా ఉండేందుకు సహకరించండి మిత్రులారా. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన అందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మరి నా ధ్యాన గురువు శ్రీ రాఘవేంద్ర మాస్టర్ గారికి. ఫ్రెండ్స్, మనము ఈ భూమి మీద హ్యాపీగా జీవించాలి అని అంటే మనకు ప్రధానమైనది ఆరోగ్యం. అందుకనే పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. అంటే మనకు ఈ భూమి మీద ఎన్ని సంపదలు ఉన్నా సరే, మరి ఆ ఆరోగ్యం అన్నది లేకపోతే ఈ భూమి మీద మనము దేన్ని అనుభవించలేము. అదేదో సామెత ఉన్నట్టు, ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా జబ్బు. అంటే ఎంత డబ్బులున్నా సరే హ్యాపీగా జీవించలేనటువంటి పరిస్థితి నేటి సమాజంలో ఎక్కువ మందిలో ఉంది. ముఖ్యంగా స్త్రీల విషయంలో, ఏ స్త్రీ అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందండి. సో కాబట్టి ఈ ఆరోగ్యం అన్నది ఈ భూమి మీద ఎంతో ప్రధానమైనటువంటి అంశం, శారీరక ఆరోగ్యం. మరి ఈ అనారోగ్యానికి ప్రధాన కారణాలు ఏంటి? ఈ భూమి మీద మానవుడి యొక్క అనారోగ్యానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇందులో రెండు ఉంటాయి. ఒకటి భౌతికమైనటువంటి కారణాలు, రెండు ఆధ్యాత్మిక పరమైనటువంటి కారణాలు. భౌతిక పరమైనటువంటి కారణాలకి వచ్చినట్లయితే ప్రధానంగా సరికాని ఆహారం, రెండవది సరికాని జీవన విధానం, మూడవది ఏదైతే ఈ సరికానటువంటి ఆలోచనలు, సరికానటువంటి కర్మలు, ఇవి ప్రధానంగా భౌతికమైనటువంటి కారణాలుగా మనం తీసుకోవచ్చు. ఏదైతే ఈ జీవితంలో మనం చేస్తున్నామో అవి. ఆధ్యాత్మిక పరమైనటువంటి కారణాలకు వచ్చినట్లయితే ఏవైతే గత జన్మల తాలూకు కర్మలు, సో ఇవి ప్రధానమైనటువంటి కారణాలు మనము మన శరీరంతో ఈ భూమి మీద అనారోగ్యంగా జీవించడానికి. మరి ఇక్కడ ఏదైతే ఒక అనారోగ్యం మనకు వచ్చిందో, ఈ శరీరానికి వచ్చిందో, ఆ అనారోగ్యాన్ని మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేనో, లేదంటే ఒక టాబ్లెట్ వేసుకుంటేనో అది వెంటనే తగ్గిపోయిందంటే కనుక అది భౌతికపరమైనటువంటి కారణంతో వచ్చింది అని మనం అనుకోవచ్చు. అలా కాకుండా ఒకే అనారోగ్యం పదే పదే మనల్ని ఇబ్బంది పెడుతుంది, పదే పదే మనల్ని పీడిస్తుంది అని మనకు అనిపిస్తూ ఉంటే దాని వెనుకాల ఉన్నటువంటి ఆ మూల కారణాన్ని మనం అక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక కారణము. సో ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆ మూల కారణాన్ని మనం తెలుసుకొని దాన్ని సరిచేసుకున్నట్లయితే చక్కగా ఆ అనారోగ్యం నుంచి బయటపడతాం. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు ఫ్రెండ్స్, మరి మాకు ఆ మూల కారణం ఎలా తెలుస్తుందండి అని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో అప్పుడు మనకు ఈ ధ్యానం అన్నటువంటి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఈ సాధన చేస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన అంతరాత్మ చెప్పేటువంటి సందేశం ద్వారా, మనకు కలిగేటువంటి అనుభవాల ద్వారా మనము ఆ మూల కారణాన్ని మనం తెలుసుకొని అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఆ పదే పదే వచ్చేటువంటి ఆ జబ్బు కంప్లీట్ మరణించి వెళ్తుంది. స్పిరిచువల్గా మీరు ఏం చేయాలి, ఎక్కడ సరి చేసుకోవాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, మీరు వాటిని చక్కగా ఆచరించినట్లయితే ఆ అనారోగ్యం నుంచి చక్కగా బయటపడేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మనకు వచ్చేటువంటి ప్రతి అనారోగ్యాన్ని గుర్తుంచుకోండి. మనము ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక సాధనలో, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన జీవితంలో అది అనారోగ్యం కావచ్చు, దుఃఖం కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఏవైనా సరే ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్నా సరే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక ఆధ్యాత్మిక కోణంలోనే వాటిని చూడాల్సి వస్తుంది. అలా చూసినప్పుడే వాటి యొక్క పరిష్కారం మనకు అద్భుతంగా త్వరగా లభిస్తుందని గుర్తుంచుకోండి.
అదే ఒక ధ్యాని కాని వాడు ఏం చేస్తుంటాడు అంటే అదే అనారోగ్యాన్ని పట్టుకొని అందరి చుట్టూ తిరుగుతూ దాని గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఆ రకరకాలైనటువంటి రంగురంగుల బిళ్ళలు మింగుతూ సో ఇలా జీవితాన్ని కొనసాగిస్తాడు. అందుకనే ఈ ధ్యానం మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నామో ఇక్కడ మన దృష్టికోణం మారాలి, మనం చూసేటువంటి విధానం మారాలి. ప్రతిదాన్ని మనము ఒక ఆధ్యాత్మిక కోణంలో దర్శించగలిగినప్పుడు వీటి తాలూకు మూలాలలో మనం క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు, అనారోగ్యం, దుఃఖం ఏదైనా కావచ్చు. అలాగే ఈ అనారోగ్యం అన్నదానికి మనము ఆధ్యాత్మిక కోణంలో దర్శించినట్లయితే దానికి ఒక శాశ్వత పరిష్కారం అనేది మనకు లభిస్తుంది. గుర్తుంచుకోండి, మనము ఈ ధ్యానం అన్న ప్రక్రియ ద్వారా ఆ అనారోగ్యాన్ని మూలాలతో సహా తీసేస్తున్నాం. ఇక్కడ ఒక రూట్ లెవెల్ ట్రీట్మెంట్ ఇది. ఇక్కడ మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విశేషమైన అంశం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామందిలో వాళ్ళు వస్తారు, కౌన్సిలర్స్ దగ్గరకు వస్తారు, కౌన్సిలింగ్ తీసుకుంటారు, వాళ్ళు ఏదో సమ్ ట్రీట్మెంట్ చెప్తారు. వీళ్ళు ఎంతసేపు అయినా నాకు తగ్గలేదే, నాకు తగ్గలేదే, నాకు తగ్గలేదే అనేటువంటి ఆ దీనిలోనే ఉంటారు. కానీ ఆ సహనం ఉండదు అక్కడ. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైతే ఒక అనారోగ్యాన్ని మూలాలతో సహా తీసివేయాలనుకుంటున్నామో అప్పుడు మనకు కావలసినటువంటి, మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషమైన అంశాలు రెండు. ఒకటి సహనము, రెండు ప్రాక్టీస్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఖచ్చితంగా మనము ఆ ఓర్పు, సహనము మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు ఆ ఆరోగ్యం అన్నది సంప్రాప్తిస్తుంది, మన జీవితం హ్యాపీగా ఉంటుంది. మరి ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి విశేషమైన అంశం ఇది. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఈ గర్భాశయము అన్నటువంటి అంశం. ఈ గర్భాశయం అన్నది ఒక స్త్రీ తత్వానికి ఇది ప్రతీక అండి. స్త్రీ యొక్క శరీరంలో ఇదొక దివ్యమైనటువంటి క్షేత్రం, ఇది ఒక అద్భుత క్షేత్రం. మానవుని యొక్క శరీర నిర్మాణం జరిగేటువంటి ప్రదేశం అది. అంటే ఈ మానవ సృష్టికి మూలం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే స్త్రీ యొక్క గర్భాశయంలోనే. అక్కడే ఒక అండరూపంలో ఉన్నటువంటి ఆ అండాశయము, ఆ అండము ఒక పిండమై ఒక మానవ శరీరాన్ని ధరించి బయటికి వచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం అది. ఒక అండాన్ని పిండంగా మార్చేటువంటి ఒక బ్రహ్మాండం అది. సో అలాంటి అద్భుతమైనటువంటిది ఆ యొక్క గర్భాశయం అండి. ఎప్పుడు కూడా ఒక క్షేత్రం అన్నది బాగుంటే ఆ క్షేత్రంలో మనము ఎలాంటి విత్తనం వేసినా సరే అది అద్భుతంగా వికసిస్తుంది, అద్భుతంగా వృద్ధి చెందుతుంది. కాబట్టి మన మానవుడి యొక్క ఆ స్త్రీమూర్తి యొక్క గర్భాశయము ఎప్పుడైతే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణ ప్రదేశంగా మారుతుందో, అంటే ఆరోగ్యంగా ఉంటుందో, అక్కడ ఒక పిండ నిర్మాణం అనేది చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఆ క్షేత్రం అన్నది ఎప్పుడు కూడా సరే శుద్ధిగా ఉండాలి. ఎప్పుడైతే అది శుద్ధి అంటే ఇక్కడ ఆరోగ్యం, ఆరోగ్యకరంగా ఉంటుందో, అప్పుడు అక్కడ నిర్మితమయ్యేటువంటి ఆ మానవ నిర్మాణ శరీర నిర్మాణము చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ గర్భాశయంలో వచ్చేటువంటి వ్యాధుల విషయం, ఇవి చాలామంది స్త్రీలలో నేటి సమాజంలో ఎక్కువగా కనిపించేటువంటి ప్రధాన సమస్యల్ని మనం ఇక్కడ చర్చిస్తాము. ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది ఈ గర్భాశయ వ్యాధుల విషయానికి వస్తే ప్రధానమైనది ఎక్కువ మందిలో ఆ యుక్త వయస్సు వచ్చినటువంటి పిల్లల దగ్గర నుంచి ఒక 40 సంవత్సరాల వైపు ప్రయాణిస్తున్నటువంటి స్త్రీలలో ఎక్కువ సమస్య ఏంటంటే, ప్రధానమైనది మొట్టమొదటిది ఏంటంటే ఈ నెలసరి ఋతుక్రమం అన్నది సక్రమంగా జరగకపోవడం. ఇది చాలా చిన్న విషయమేది, కానీ ఎక్కువ మందిలో ఉన్నటువంటి ప్రాబ్లం. అంటే ఒక నెలసరి అంటే ఒక నెలలో ఒక డేట్లో అయినటువంటి ఆ నెలసరి ఋతుక్రమము తిరిగి ఇంకొక నెలలో అదే డేట్లో రావాలి. సో ఇది పర్ఫెక్ట్ గర్భాశయానికి ఒక ప్రతీక, ఆరోగ్యవంతమైనటువంటి గర్భాశయం. ఈ నెల 5వ తారీఖు వచ్చిందనుకోండి, నెక్స్ట్ మంత్ 5వ తారీఖు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చాలామంది స్త్రీలలో ఉంటుంది, కానీ నేటి సమాజంలో ఎక్కువ మంది స్త్రీలలో ఇది ఒక ప్రాబ్లంగా ఉందండి. అలాగే ఇంకొకటి, ఈ నెలసరి ఆ ఋతుక్రమం జరిగేటువంటి ఆ రోజులలో, ఆ 3 డేస్ కావచ్చు, ఆ 5 డేస్ కావచ్చు, ఆ రోజుల్లో విపరీతమైనటువంటి పెయిన్, నొప్పులు ఎక్కువ రావడం అండి.
ఇది కూడా మనము ఆ యుక్త వయస్సు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మనం వింటూ ఉంటాం సమాజంలో. ఇంకా వీటితో పాటు చికాకు పడడము, కోపం రావడము, విసుక్కోవడము, విసుగు ఎక్కువగా ఉండడము, సో ఇవన్నీ వాటికి యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే, ప్రధానమైన సమస్య ఈ గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, ఇన్ఫెక్షన్ రావడం. అలాగే ఈ గర్భాశయంలో గడ్డలు రావడం, గడ్డలు. ఇటీవల కొంతమంది చెప్తున్నటువంటి ఒక సమస్య ఏంటంటే ఈ గర్భాశయంలో నీటి బుడగలు, ఇది కూడా చెప్తున్నారు. సో ఇలాంటి సమస్యలు, అలాగే ఈ గడ్డలు అన్నవి అలాగే క్రమేణ కొనసాగి ఒక అది ఒక క్యాన్సర్కి దారితీయడం, తర్వాత గర్భస్రావం జరగడం, ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య అండి. దీంతో పాటుగా అధిక రక్తస్రావం, అంటే ఒక ఋతుక్రమంలో నెలసరి జరిగేటప్పుడు ఒక 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఆ ఋతుక్రమం అనేది నడుస్తూ ఉంటుంది. కానీ కొంతమందిలో అది కంటిన్యూ అవుతుంటుంది, ఒక 6 రోజులు 7 రోజులు 8 రోజులు, సో ఇట్లా కంటిన్యూ అవుతుంటుందండి. ఇది కూడా ఒక ప్రధాన సమస్య. మరి ఈ సమస్యలకి మనము డాక్టర్ల దగ్గరికి వెళ్ళి శారీరక పరంగా వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ అనేటివి చేసి ఐడెంటిఫై చేసి చక్కగా కొన్ని ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఇస్తారు. కానీ అవి ఎంత వేసుకున్నా సరే మన యొక్క ఆ అనారోగ్యం కనుక అది అలానే కొనసాగుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో మనము దాని వెనుకాల ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ యాంగిల్ని మనము పట్టుకోవాలి, ఒక ఆధ్యాత్మిక కారణాన్ని మనం అన్వేషించాలి. ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక కారణాన్ని మనం అన్వేషించి తెలుసుకొని ఎక్కడ మనం సరిచేసుకోవాలో దాన్ని సరిచేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా దాని నుంచి బయటపడిపోతామండి. అది చాలా సింపుల్ బట్ డిఫికల్ట్, గుర్తుంచుకోండి. వినేదానికి సింపుల్గా ఉంటుంది, ఆచరించేదానికి కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము మన ధ్యాన సాధనని పెంచుకుంటూ మనలో ఎనర్జీస్ని ఫిల్ చేసుకుంటూ దాన్ని ఆచరిస్తూ ఉంటామో ఈజీగా అనారోగ్యం నుంచి మనం బయటపడిపోతాం. సో ఈ ప్రధాన కారణాలు ఇవి, ప్రధానమైనటువంటి అనారోగ్యాలు ఇవన్నమాట. సో వీటిని మనం ఎలా ఆధ్యాత్మిక కోణంలో పరిష్కరించుకోవాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా ఈ ఋతుక్రమం విషయం, అంటే నెలసరి జరిగేటువంటి సమయంలో అక్కడ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, అంటే నెలసరి అన్నది టైం టు టైం రాకపోవడం, ఇది ఎందుకు వస్తుంది అని అంటే దీన్ని మనం ఆధ్యాత్మికంగా మనం ఎలా పరిష్కరించుకుంటామనంటే మనలో ఒక స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఒక ప్లానింగ్ అనేది మనం చేసుకోవాలండి. అంటే ఒక టైం టు టైం ప్లానింగ్ అనేది మన లైఫ్లో మనం అడాప్ట్ చేసుకోవాలి. మనము మన భౌతిక జీవితంలో ఎలాగైతే ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి నిద్రలేయాలి, ఏ టైంకి భోంచేయాలి, ఏ టైం ఆటలాడుకోవాలి, సో ఏ టైంలో టీవీ చూడాలి, ఏ టైంలో చదువుకోవాలి, ఇట్లా ఒక ప్లానింగ్ అనేది ఏర్పరచుకుంటాం. ఒక డైలీ షెడ్యూలు లేదా ఒక మంత్లీ షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసుకుంటాం మనం. అలాగే మనం ఎప్పుడైతే ఒక ఆత్మ ఎదుగుదలకు ఒక ఆత్మ ప్రణాళిక అన్నది ఒకటి మనం ఏర్పాటు చేసుకోవాలి, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఆత్మ ఎదుగుదలకు ఒక ఆత్మ ప్రణాళికను మనము ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ధ్యానం చేయాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు బుక్స్ చదవాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు క్లాస్ వినాలి, ఏ టైంలో మనం ధ్యాన ప్రచారం చేయాలి. సో ఇట్లా మనము మన ఆత్మ ఎదుగుదలకు ఒక ప్లానింగ్ అన్నది మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ సమస్య అనేది ఈజీగా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇంకొకటి, ఈ క్రమంలో మనకు నొప్పులు వస్తుంటాయి, పెయిన్స్ వస్తుంటాయి. అంటే నెలసరి ఋతుక్రమము రెగ్యులర్గా సెటరేట్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఈ ఆత్మ ప్రణాళిక అన్నది వాళ్ళ జీవితంలో ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి సరి చేసుకుంటే చాలు వాళ్ళు. అలాగే ఈ పెయిన్స్ అన్నటివి పోవాలి అని అంటే ఆ నెలసరి జరిగేటప్పుడు పెయిన్స్ అనేటివి వస్తుంటాయి, అవి పోవాలి అని అంటే ముఖ్యంగా సరి చేసుకోవాల్సినటువంటివి రెండు. ఒకటి, ఆ ఋతుక్రమం ఏదైతే ఉందో దానిని అసహించుకోవడం, ఇది ప్రధానమైనటువంటి సమస్య. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళకి అవగాహన ఉండదు, అదొక ఒక ఒక రకమైన వద్దనుకున్నటువంటి ప్రక్రియగా వాళ్ళు భావిస్తుంటారండి. అందువల్ల వాళ్ళలో ఎక్కువ విపరీతమైన పెయిన్స్ అనేటివి వస్తుంటాయి. సో కాబట్టి ఏం చేయాలి,
ఆ ఋతుక్రమం ఏదైతే ఉందో దాన్ని మనము కంప్లీట్ అంగీకరించాలి, ఒప్పుకోవాలి, దాన్ని అసహించుకోకూడదు. ఎప్పుడైతే ఆ ఋతుక్రమం జరిగేటప్పుడు ప్రధానంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని దూరం పెడతారు. నువ్వు పక్కన వాళ్ళని తాకకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, నువ్వు దూరంగా ఉండాలి, నువ్వు ప్లేట్లు తాకకూడదు, ఇలాంటివి వాళ్ళని ఒక ఒక ఇన్సల్టింగ్గా వాళ్ళని క్రియేట్ చేస్తాయండి లోపల. సో దానికి ఏమవుతారంటే వాళ్ళు, ఓహో దీనివల్ల నన్ను అందరూ దూరం పెడుతున్నారు, నాకు ఇది ఎందుకు అనేటువంటి భావన వాళ్ళలో కలుగుతుంది. యాక్చువల్గా ఈ ప్రాసెస్ జరిగితేనే వాళ్ళ శరీరము అద్భుతమైన ఆరోగ్యంగా ఉంటుంది అన్నటువంటి సత్యము వాళ్ళకి మనం చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకున్నటువంటి ఆ అవగాహన రాహిత్యం వల్ల, ఆ అజ్ఞానం వల్ల, ఆ మూఢ నమ్మకాల వల్ల ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్కు కూడా మనం వాటిని ఆపాదిస్తున్నాము, వాళ్ళు దాన్ని అసహించుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అందువల్ల శరీరం అంతా వాళ్ళు పెయిన్స్, నొప్పులు, ఇలాంటి బాధలు అనేటివి వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుందండి. సో కాబట్టి పెద్దలుగా మనము వాళ్ళని చక్కగా ఆ 3 రోజులు కూడా మనం ఎలాగైతే రోజువారీ కార్యక్రమంలో బాత్రూమ్ పోతున్నామో, ఒక ల్యాబరేటరీని పోతున్నామో, అలాగే ఈ నెలలో ఒక 3 రోజులు 4 రోజులు అది వస్తుంది అంతే. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. ఇది ఒక సహజమైనటువంటి ప్రకృతిలో జరిగేటువంటి ఒక కార్యక్రమం. సో దీన్ని ఏం చేస్తున్నాం మనం అంటే ఒక అడ్డుగోడగా వాళ్ళ జీవితంలో సృష్టిస్తున్నాం మనం. వాళ్ళకి మనము ఖచ్చితంగా ఒక తల్లిగా ఆ బిడ్డకి మనము ఒక మంచి అవగాహన కల్పించాలి, దాని పట్ల వాళ్ళని దూరం పెట్టకుండా. అప్పుడు దాన్ని వాళ్ళు ఒక సాధారణమైన ప్రక్రియగా తీసుకుంటారు. వాళ్ళు అలా తీసుకున్నప్పుడు ఆ పిల్లలకి దాని పట్ల వ్యతిరేక భావన ఉండదు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒక నార్మల్ బాడీ ప్రాసెస్ అని వాళ్ళు తెలుసుకుంటారు. ఇక అప్పుడు ఆ పెయిన్స్ ఉండవు. అలాగే ఈ క్రమంలో ధ్యానం అనేది ఎక్కువగా చేయాలి. ఇక్కడ మీకు సాధారణంగా అందరికీ అంటే మగవాళ్ళకి లేనటువంటి ఒక అద్భుత అవకాశం ఏంటంటే, ఆ 3 రోజుల్లో మీరు కంప్లీట్ మీలో ఉన్నటువంటి ఆ స్త్రీతత్వానికి కనెక్ట్ అయి ఉంటారు, ఆ దైవత్వ స్థితికి కనెక్ట్ అయి ఉంటారు, ఆ దివ్య స్థితిలో ఉంటారు మీరు. ఆ ప్రాసెస్ అద్భుతంగా ఉంటుంది లోపల మీరు. అప్పుడు ఏం చేయాలి, మీరు చక్కగా ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకున్నట్లయితే మీలో మంచి ఎనర్జీస్ అనేటివి ఫిల్ అవుతాయి ఆ రోజుల్లో. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామందిలో వస్తున్నటువంటి ఒక క్వశ్చన్, నన్ను కూడా చాలామంది స్త్రీమూర్తులు ఫోన్ చేసి నన్ను అడగడం జరిగింది, సార్ మేము ఆ 3 రోజుల్లో ధ్యానం చేయొచ్చా? ఇది చాలామందిలో ఉన్న డౌట్ అండి. నేనేం చెప్పానంటే, నేనేం చెప్తాను అనంటే, ఆ 3 రోజుల్లోనే మీరు ధ్యానాన్ని ఎక్కువ చేయండి అని చెప్తాను. ఎందుకంటే ఆ 3 రోజుల్లో మీతో మీరుంటారు చక్కగా. ఇంకొకటి, ఇప్పుడు ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్న సన్నివేశంలో మిమ్మల్ని దూరంగా కూర్చొని పెట్టేస్తారు, పనులు చేయనీరు, హ్యాపీగా మీరు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ ధ్యానం అనేటువంటి ప్రక్రియలో మనము ఏ దేవుణ్ణి రూపాన్ని ఊహించుకోవట్లేదు, ఏ మంత్ర జపము లేదు, కేవలం మనలో జరిగేటువంటి ఆ శ్వాసని గమనిస్తూ కూర్చుంటున్నాం అంతే. సో కాబట్టి ధ్యానానికి, ఈ నెలసరి క్రమానికి ఎలాంటి అడ్డంకి లేదు. మీరు ఆ రోజు 3 రోజులు కూడా హ్యాపీగా మీరు చక్కగా మీ ఇంట్లో కూర్చొని మీరు ధ్యానం చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి అక్కడ అడ్డంకి అనేది కానే కాదండి. ఇకపోతే దీనిలో ఇంకొకటి మనం సరిచేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఆ స్త్రీతత్వాన్ని యాక్సెప్ట్ చేయడం అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి అనారోగ్య కారణాలలో మొట్టమొదటిది ఇది ఉంటుంది, ఆ స్త్రీతత్వాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం. సో దీని వెనకాల ప్రధాన కారణాలు ఉంటాయి. సమాజం చేత సృష్టించబడినటువంటి కారణాలు ఉండొచ్చు కాక. అంటే ఒక సమాజంలో స్త్రీని తక్కువ స్థాయిలో చూడడం వల్ల, లేదా ఇంకేదో కారణాలు మీ లోపల మీరు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయం వల్ల మీరు ఆ స్త్రీతత్వాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు. సో ఎప్పుడైతే ఆ స్త్రీతత్వాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామో 100%, ఖచ్చితంగా ఈ విషయంలో నా రిక్వెస్ట్ ఏంటంటే, తల్లులందరికీ కూడా వాళ్ళ యొక్క పిల్లలకి ఆ స్త్రీ యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి తెలియచేయాలండి. ఒక స్త్రీ అన్నది లేనిదే సృష్టి లేదు అనేటువంటి ఆ గొప్ప విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలి. అప్పుడు వాళ్ళు ఆ స్త్రీతత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు అప్పుడు ఇలాంటి పెయిన్స్ అన్నటువంటివి, ఇలాంటి జబ్బులు అన్నటువంటివి వాళ్ళలో ఖచ్చితంగా వెళ్ళిపోతాయండి. తర్వాత రెండవది,
అధిక రక్తస్రావం ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. అంటే ఆ సమయంలో మనకు ఆ 3 రోజులు 4 రోజులు 5 రోజులు కాకుండా ఇది ఒక 10 రోజుల పాటు వారం పాటు అలానే జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళలో ఆ శక్తిహీనత అనేది జరగడం, శక్తి నశించడము, అలాగే వాళ్ళలో కొంత ఒత్తిడి గురవుతుంటారు, ఒత్తిడికి గురి కావడము, ఇంకా విసుగు, ఆ చీకాకు, ఈ మొదలుగైనటువంటి మానసిక సమస్యలన్నీ వాళ్ళని వెంటాడుతుంటాయి ఆ సమయంలో. అంటే అందరిలో ఒక 5 రోజులతో ఆగిపోతే వీళ్ళలో ఒక 10 రోజులు వారం రోజుల పాటు కొనసాగుతుంటుంది. సో అప్పుడు వాళ్ళల్లో రకరకాలైనటువంటి అభిప్రాయాలు వచ్చేస్తుంటాయి. సో ఇవి ప్రధానంగా ఉంటాయి. మరి ఇక్కడ మనం సరిచేసుకోవాల్సినటువంటివి ఏంటి? ఆధ్యాత్మికంగా చూస్తే ఈ అధిక రక్తస్రావం మన నుంచి వెళుతుంది అని అంటే అక్కడ మన లోపల సరిచేసుకోవాల్సినటువంటి గుణాలు ఏదన్నా ఉంటే వాటిని సరిచేసుకోవాలి మనం. మనము ఆ గుణాలలో మార్పుని అక్కడ అది ఆశిస్తుంది. అలాగే మన జీవితంలో జరిగేటువంటి మార్పుల్ని మనం అంగీకరించడం, యాక్సెప్ట్ చేయడం, వాటిని స్వీకరించడం, మన జీవితంలో ఏం జరుగుతున్నా సరే ఆ మార్పుని మనం అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి, దాన్ని స్వీకరించాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ ఋతుక్రమం అన్నది ప్రొలాంగ్ కాదు, పర్ఫెక్ట్గా తయారవుతుంది అప్పుడు. అలాగే వీరు ప్రధానంగా పిరమిడ్ ఎనర్జీని ఎక్కువగా వాడుకోవాలి. సో అధిక రక్తస్రావం అయ్యేటువంటి స్త్రీలు ఎక్కువ సమయాన్ని పిరమిడ్లో గడపడం, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడము, అలాగే పౌర్ణమి అమావాస్య ధ్యానాలని అటెండ్ అవ్వడము, వాళ్ళ యొక్క ధ్యాన శక్తిని మరింత పెంచుకోవడం అన్నది ఎంతో అవసరం అండి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రొలాంగివిటీ అనేది తగ్గుతుంది. పర్ఫెక్ట్గా ఎన్ని రోజులు జరగాలో ఆ ఋతుక్రమం అన్ని రోజులు జరిగి ఆగిపోతుందండి. సో ఇక్కడ ఇవి మనం సరిచేసుకోవాలి. తర్వాత ఇన్ఫెక్షన్స్ రావడం. ఇన్ఫెక్షన్స్ అంటే లోపల ఆ పుండ్లు ఏర్పడము, ఒక గడ్డలు రావడము, ఇలా నీటి బుడగలు అనేటివి, ఇలా రకరకాలు ఉంటాయి ఇన్ఫెక్షన్స్ లాంటివి. చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? ప్రధానంగా ఒక 40 నుంచి 50 సంవత్సరాల వయసులో వాళ్ళకి ఇవి ఎక్కువగా వస్తుంటాయి ఇన్ఫెక్షన్స్ అనేటివి. ఇవి రావడానికి ప్రధానమైన కారణము మనం ఇది వరకు చెప్పుకున్నట్టు ఆ స్త్రీతత్వాన్ని అంగీకరించకపోవడం ఒకటి, అలాగే ఇతరుల పట్ల కానీ మీ పట్ల కానీ కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవడం, ఒక ఫిక్స్డ్ అభిప్రాయాలు అన్నమాట. అంటే నేను ఇంతే, నేను ఇదే చేయగలను, ఎందుకంటే నేను చేయలేను, నా జీవితం ఇంతే, వీళ్ళు మారరు, నేను మారను. సో ఇట్లాంటి ఒక ఫిక్స్డ్ అభిప్రాయాలు కొన్నింటిని ఏర్పరచుకునేయడం, అది మీ పట్ల కావచ్చు ఇతరుల పట్ల కావచ్చు. సో దీన్ని సరిచేసుకోవాలి ఎక్కడ కూడా సరే. అంటే ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే మీరు ఆ శరీర మనోస్థితిలో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు ఈ ఫిక్స్డ్ అభిప్రాయాల్లో ఉంటారు, అంతకంటే లోతులోకి వెళ్ళలేరు వాళ్ళు. ఆత్మస్థితిలో జీవితాన్ని దర్శించలేని వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆ ఫిక్స్డ్ అభిప్రాయాల్లో ఉంటారు. ఉదాహరణకు మా ఆయన మారడే మారడండి, ఇది ఒక అభిప్రాయం. లేదా నాకు గుత్తొంకాయ కూర వండడం రాదండి, లేదు నేను పలానా ముగ్గు అస్సలు వేయలేను, నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే. సో ఇట్లాంటి అభిప్రాయాలు ఉంటాయి చాలామందిలో. సో వీటిని సరిచేసుకోవాలి. మన ఆత్మశక్తికి అవధులు లేవు, ఆత్మకు అనంతమైన శక్తి ఉంది, ఈ ఆత్మకు అన్నీ సాధ్యమే, అద్భుతమైన జీవితం నా ముందుంది అన్నటువంటి ఆలోచన విధానం లేక మనం మారాలి. అలాగే ఇతరుల పట్ల కూడా మనం ఫిక్స్డ్ అభిప్రాయాలు పెట్టుకునేకూడదు. వాళ్ళంతే, వాళ్ళింతే, వాళ్ళు మారరు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు. సో దీన్ని వదిలేయాలి. సో ఎప్పుడైతే ఇవి సరి చేసుకుంటామో అప్పుడు మన గర్భాశయంలో గడ్డలు, ఇన్ఫెక్షన్స్ ఇవి పోతాయి. తర్వాత ఏంటంటే అనవసరమైనటువంటి ఆవేశాలకి లోను కావడం అండి. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రాబ్లం. అంటే వితౌట్ రీజన్ వాళ్ళలో ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి ఒక చిన్న మాట అన్నా సరే ఒక ఆవేశం వచ్చేస్తుంటుంది. సో దీన్ని తగ్గించుకోవాలి. ఎప్పుడు తగ్గుతుంది అని అంటే ధ్యానం చేస్తే ఆ ఆవేశం తగ్గుతుంది. అది మనసు తాలూకు భావన, అది ఆ మనసులో కలిగేటువంటి ఆ యొక్క ఎమోషన్ అది. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ ధ్యానాన్ని హ్యాపీగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ వస్తారో వాళ్ళలో ఈ ఆవేశాలు తగ్గిపోతాయి. అలా తగ్గినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారండి. సో కాబట్టి ఈ అనవసరమైనటువంటి ఆవేశాలు అనేటివి తగ్గించుకోవాలి, వాటికి లోను కాకూడదు. అలాగే
వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరచలేకపోవడం, ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్య. అంటే ఎవరైతే వ్యక్తపరచలేనటువంటి భావాలు ఉంటాయో వాళ్ళు వాటిని లోపల అదింపెట్టుకుంటారు, చెప్పలేరు ఇతరులకి. అవి లోపల ఆ గర్భాశయంలో ఒక గడ్డల్లాగా పుండుల్లాగా తయారవుతాయి, తయారయ్యి అవి అనారోగ్యంలాగా జీవితం మన శరీరం మీద చూపిస్తాయండి. అందుకని ఫ్రీగా స్వేచ్ఛగా మనం మన భావాలను వ్యక్తీకరిస్తూ ఉండాలి, ఎప్పుడు చక్కగా వ్యక్తీకరించాలి అందరితో. అంటే అది ఎప్పుడు వస్తుంది అని అంటే ధ్యానం చేసినప్పుడు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ భావాలని వ్యక్తీకరించలేకుండా ఉన్నారో వాళ్ళు చక్కగా ఆ విశుద్ధి చక్రానికి సంబంధించిన ధ్యానాన్ని చక్కగా ఒక 11 రోజులు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే కొంతవరకు వాళ్ళలో ఆ భావ వ్యక్తీకరణ అనేది అద్భుతంగా జరుగుతుంది. అలాగే ఇది చాలామందిలో ఉండేటువంటి సమస్య. ఇంకొకటి, వాళ్ళలో కలిగేటువంటి ఎమోషన్స్ని లోపల అదింపెట్టుకునేయడం, అణిచివేయడం అండి, ఇది కూడా ప్రధానమైన బ్లాకేజ్ గర్భాశయంలో ఆ పుండులు అంటే గడ్డలు ఏర్పడడానికి. ఆ ఎమోషన్స్ని అదింపెట్టేయడం లోపల, అంటే ఏదన్నా మనం ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వ్యక్తి ఏం ఫీల్ అవుతారేమో అనని ఆ ఎమోషన్ని లోపలే తొక్కు పెడతారు. నో, అది రాంగ్. ఈ ఎమోషనల్ బాడీలో ఉన్నటువంటి ఎమోషన్స్ దానిలోనే కనుక అలానే ఆగిపోతే అవి మన శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఏం చేయాలి, ఆ ఎమోషన్స్ని మన నుంచి వచ్చేటువంటి ఆ భావావేశాలని ఎప్పటికప్పుడు మనం రిలీజ్ చేసేయాలి. ఈ రిలీజ్ చేసేటువంటి విధానంలోనే మనకు ధ్యానం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, పిల్లల మీద కోపం వస్తుంది, ఏదో చేస్తున్నారు, రిపీటెడ్లీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏం చేయాలి, మనం ఒక ఎమోషన్ రిలీజ్ చేయాలి. అంటే కొంతమంది వాళ్ళ మీద చేయి చేసుకుంటారు, కొంతమంది నోరుతో తిడతారు, ఇంకొంతమంది ఏడుస్తూ కూర్చుంటారు ఇంట్లో ఏమీ చేయలేక, ఇంకొంతమంది లోపలే తొక్కు పెట్టేసి వాళ్ళతో బాగున్నట్టు నటిస్తుంటారు. ఇలా ఒక 4 కేటగిరీ చూడండి. ఇప్పుడు ఒకరేమో కోపాన్ని ప్రదర్శిస్తున్నారు, అంటే కొట్టడం ద్వారా దండోపాయం, ఇంకొకరేమో తిడుతున్నారు, ఇంకొకరేమో ఏడుస్తున్నారు, అలాగే ఇంకొకరేమో లోపల తొక్కి పెట్టుకునేస్తున్నారు. సో ఈ 4 రకాలుగా 4 వ్యక్తులు ఎమోషన్ని వాళ్ళ మీద చూపిస్తున్నారు. ఈ 4వ వ్యక్తి ఎవరైతే తొక్కు పెట్టుకుంటున్నాడో వీళ్ళకంటే ఆ మొదటి వ్యక్తి కొట్టేస్తున్నాడో వాడు ఉత్తమం. ఎందుకంటే 2 దెబ్బలు వేస్తున్నాడు, అక్కడికక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఆ వెంటనే ఆ బిడ్డను మళ్ళీ 1 గంట తర్వాత పక్కకు దగ్గరికి తీసుకుంటాడు. ఆ ఎమోషన్ అక్కడికి అయిపోయింది, మళ్ళీ చక్కగా అలా కాదురా ఇలా నాయన అనేది మళ్ళీ దగ్గరికి తీసుకొని చెప్తాడు, అయిపోయింది. అయితే ఇక్కడ ఒక ధ్యానిగా మనము ఆ ఎమోషన్ని మనం రిలీజ్ చేసేదానికి దానికి ఒక టెక్నిక్ ఉందండి. సో ఆ టెక్నిక్ ద్వారా మనము ఎమోషన్స్ రిలీజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఆ టెక్నిక్ కూడా మనం చక్కగా ధ్యానంలో కూర్చొని ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత ఒక 5 నిమిషాల పాటు మన ముందు ఒక స్క్రీన్ని మనం ఊహించుకోవాలి. ఒక తెల్లటి స్క్రీన్ చక్కగా ఊహించుకొని అక్కడ మీ 2 క్యారెక్టర్స్ని ఆ స్క్రీన్ మీద ఊహించుకోవాలి. ఎవరి మీదైతే మీరు ఆ ఎమోషన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఆ చక్కగా అక్కడ మీరిద్దరూ ఆ స్క్రీన్ మీద ఉండాలి. సో చక్కగా మీరు ఏవైతే వాళ్ళకి చెప్పాలనుకున్నారో, ఏ ఎమోషన్ అయితే వాళ్ళకి రిలీజ్ చేయాలనుకున్నారో ఆ ఎమోషన్ని ఆ స్క్రీన్ మీద వాళ్ళ పట్ల రిలీజ్ చేయాలి ఎంతో ప్రేమతో. అలా రిలీజ్ చేసినప్పుడు మీ నుంచి అది వెళ్ళిపోతుందండి. దీన్నే ఎమ్మెట్ ఫాక్స్ సిస్టమ్ మెథడ్ అంటారు దీన్ని. ఇది ఫారిన్లో కనిపెట్టారు స్పిరిచువల్ సైంటిస్ట్. సో ఇలాగా మనము ఎమోషన్స్ అనేటివి ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేస్తుండాలి ఎప్పటికప్పుడు. అంటే ఒక ఎమోషన్ ఇంకొక దగ్గరికి క్యారీ కాకూడదు. ఎక్కడ ఎమోషన్ని అక్కడ రిలీజ్ చేయడం, ఎమోషన్లు క్యారీ కాకుండా ఉండడం, ఎమోషన్ని లోపలే అణిచిపెట్టుకోకుండా ఉండడం, ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఫ్రెండ్స్, అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నటువంటి మన అందరము కూడా అద్భుతమైన స్థితికి మనం చేరుకొని ఆనందంగా జీవించాలన్నదే ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం. మిత్రుల, దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్కి మరింత శక్తిని ప్రసాదించండి. ఏవైతే ఈ వాట్సాప్లో మీకు ఈ సందేశాలు ఫార్వర్డ్ చేయబడుతున్నాయో వాటిని మీరు అలా చక్కగా వాట్సాప్లోనే చూస్తున్నారు. అలా కాకుండా మీకు ఆ వాట్సాప్లో వచ్చినటువంటి సందేశం తాలూకు కింద ఉన్నటువంటి ఆ లింక్ని మీరు ప్రెస్ చేసినట్లయితే అప్పుడు యూట్యూబ్లో అది ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ అక్షరాలతో రాసినటువంటి ఆ బటన్ని మీ గోల్డెన్ హ్యాండ్తో
చక్కగా ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు వెంటనే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు డిస్ప్లే కావాలి అని అంటే ఆ పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని నొక్కండి. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియచెప్పుకుంటూ థ్యాంక్ యూ.